అనంతసాగర మండలం కమ్మవారిపల్లి గ్రామంలో ధనలక్ష్మి అనే మహిళ నివాసముంటుంది. తమ ఇంటిలో ఉండే దాదాపు 1.5 లక్ష విలువ చేసే టిల్లర్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఆ విషయం తన కుటుంబ సభ్యులతో చర్చిస్తుంది. అయితే ఎటువంటి సంబంధం లేని ఇంటి పక్కన ఉండే కృష్ణారెడ్డి, వారి ఇద్దరు కుమారులు ప్రవీణ్, నవీన్లు జోక్యం చేసుకుని అకారణంగా రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ధనలక్ష్మిని అడ్డు తీయడానికి ప్రయత్నించిన పద్మమ్మపై కూడా తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని 108 వాహనంలో ఆత్మకూరులోని అభిరామ్ హాస్పిటల్ కు తరలించారు. బాధితులు ధనలక్ష్మి ఎంత్రీ న్యూస్ తో వివరాలు వెల్లడించింది. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై బాధితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి మేము దెబ్బలు తగిలి నడుస్తా అంటే వంటికి వెళ్ళిపోయి ఎక్కడ కూడా వచ్చింది సార్. పోలీసు వాళ్ళు వచ్చి రాసుకోలేదు సార్. కొత్త పెట్టలుగా పైపు పోయినాయని అరుచుకుంటామని విన్నాడు సార్. అమ్మాయిని వాళ్ళు కలబడిన అంటే ఏంది గోల్గా ఉందని నేను పోయినా. ఆమెను పడదోసిండ్రు, నన్ను పడదోసిండ్రు, కొట్టేస్తాం సార్. నేను లేచే లోపల ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, అమ్మాయి కొంచెం ఇకలాను గుడ్డికళ్ళు, ఆ గుడ్డికళ్ళు అమ్మిని ముసలామని ఇద్దరు నౌకరు మీద ఒకరిని పడేసి కొడుతున్నారు సార్. ఇంకా మేము భయపడి పక్కకు పోయాము. అంబులెన్స్కి ఫోన్ చేసుకున్నాము. సో అసలు పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు. ఇటు జరిగింది సార్ ఇగో అని చెప్పి నా దెబ్బలు చూపించినాను. ఆమె అంటే మామూలుగా అయిపోయింది సార్. ఆమె అమ్మ నా చేయి పైన, నా నడుల పైన పడిపోయింది. నేను అమ్మాయి దెబ్బలు చూపిండు అమ్మంటే మా పాడు చూపించినాను. ఇతో ఇక్కడ సార్ కొట్టిండు, ఇక్కడ కొట్టాడు, ఇదో చెయ్యి మీద కొట్టాడు అట్ట దోస పడేసింది సార్. ఇదంతా దెబ్బలే ఇగో సార్, ఇదంతా ఇగో సార్, ఎన్ని గాయాలు, ఇగో కాళ్ళు రెండు కాళ్ళు, ఇగో కాళ్ళు రెండు మా కాళ్ళు విడ్చుకోబోయినాయి. ఒట్టి కాళ్ళు అన్ని విడిచి పడేసారు సార్. ముగ్గురు ప్రవీణు, నవీను, కృష్ణయ్య, కృష్ణారెడ్డి వాళ్ళ కొడుకులు ఇద్దరు ముగ్గురు వచ్చేసి నన్ను యూజ్ చేసి కొట్టేసింది సార్. అమ్మాయి తీసినానే ఆ అమ్మాయిని అట్టే కొట్టేసిండ్రు, నన్ను కొట్టేసి. సరే ఈ మధ్యలో ఈ మేమిద్దరం ఇక్కడ పడేసిండ్రు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, అమ్మాయి ఎక్కలాను సార్. అమ్మాయి గుడ్డు కళ్ళు కొంచెం కనిపిస్తాయి. అమ్మాయి వచ్చేసరికి వాళ్ళ అమ్మ గుర్తున్న ఒకరి మీద ఒకరిని పడేసి వాళ్ళను కొట్టింది సార్. నాకు ఊళ్ళంతా దెబ్బలేదు సార్. మేము సోమాసులు పోలీస్ స్టేషన్ పోయి టిల్లర పోయిందని రిపోర్ట్ ఇచ్చినాం సార్. వాళ్ళేం మాకు రిసెప్ట్ ఇవ్వలేదు. రోజు ఒక వస్తువులు ఏమో పోతానే ఉన్నాయి. మమ్మల్ని ఇంతకుముందు కూడా మేము వాళ్ళకి చెప్పి మమ్మల్ని కొట్టేస్తాం సార్, మమ్మల్ని తీసుకోపడం సార్ అని బతిలాడి చెప్పినాం సార్. కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. మాకు మీరన్నా న్యాయం చేయండి సార్. పోలీసులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నమస్తే నెల్లూరు, నేను మీ హృతి శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం December 22nd నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.